ప్రతి నీటి బొట్టు సకల జీవరాశులకు జీవనాధారం అని అనపర్తి నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రామవరం గ్రామం సర్పంచ్ గిరిడా గంగాభవని ఆధ్వర్యంలో జరిగిన జలశక్తి అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో శాసన సభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గ్రామ సచివాలయంలో జరిగిన గ్రామ సభ నందు పాల్గొని అనంతరం జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే సోదర సోదరిమణులకు అధికారులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా జాతీయ జల దినోత్సవం సందర్భంగా ఈరోజున దేశవ్యాప్తంగా వాన నీరుని మనం సంరక్షించుకుందామనే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజున దేశవ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభించబడింది. అందులో భాగంగానే మన నియోజకవర్గంలో రామవరం గ్రామం నుంచే మనం ప్రారంభిద్దామని కలిసి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. మన చెరువులు మరి పొడుగు తీసివేసి నీటిని మరింత నిల్వ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా నీటి సంరక్షణ గురించి మరి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమంలోకి వెళ్తాం. మరి గతంలో ఇదే మీ గ్రామంలో అదే చెరువుని ఎండగట్టి బట్టీలకు మట్టిని అమ్ముకోవటానికి గత పాలకులు ప్రయత్నం చేశారు. బట్టీల వాళ్ళకు కూడా సుమారు 20 లక్షలకి మట్టి అమ్ముకోవటానికి కూడా అప్పట్లో మరి తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు, ఆ శాసనసభ్యుల ద్వారానే మరి బేరం కూడా కొరడం జరిగింది. ఆ రోజున కృష్ణారెడ్డి గారు మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరికే చెప్పారు, అక్రమంగా చెరువు నుంచి ఒక్క ట్రక్ మట్టి వెళ్ళినా కూడా ట్రాక్టర్కి అడ్డంగా పడుకుంటామని వీళ్ళందరూ కూడా హెచ్చరిక చేశారు. ఆ రోజున ఆ హెచ్చరికతోటే ఆ రోజున బయటకు అమ్ముకుంటాం జరగలేదు. కానీ అప్పుడు ఉపాధి హామీ వాళ్ళతోటే వాళ్ళకు పని కల్పించాలి, వాళ్ళ ద్వారానే పని చేయించాలి తప్పితే బయటికి మట్టి అమ్ముకుంటాను వీలు లేదని ఆ రోజున మన వాళ్ళు అవకాశం ధర్నా చేస్తామని హెచ్చరించడం తోటే అప్పటి కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే 1.5 కోటి 50 లక్షల వరకు కూడా పెద్ద పెద్ద చెరువుని మట్టిని అమ్ముకున్న ఘనుడు మన రామకృష్ణారెడ్డి గారు అందరికీ తెలుసు రాష్ట్రవ్యాప్తంగా కూడా. అదేవిధంగా తన స్వగ్రామైన మీ గ్రామంలో కూడా మట్టి ఈ బట్టి వాళ్ళకి సుమారు 20 లక్షలకు అమ్మకాన్ని పెడితే మన వాళ్ళు ఎప్పుడైతే అడ్డుకున్నారు ఇంకా చేసేది లేక ఉపాధి హామీ కూలీలకి మీరు అలా మట్టి అమ్మకపోతే అక్రమాలు జరగడమే కాకుండా ఉపాధి హామీ వాళ్ళకి పని లేకుండా పోతుందని ఆ రోజున మన నాయకులందరూ కూడా గట్టిగా ఫైట్ చేయడంతో ఆ రోజున ఆగింది.